గుంటూరు జిల్లా వినుకొండలోని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్ను చంపడానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల క్రితం రమేష్ నగరంలోని ఓ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా కొంతమంది కర్రలతో దాడి చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి దాడికి పాల్పడిన చన్నంశెట్టి మణిగంటతో పాటు మరి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెక్కీ నిర్వహించి అంటే రమేష్ ఏ రూట్ తిరుగుతుంటాడు అని రెక్కీ నిర్వహించి 12 తేదీ సాయంత్రం వినుకొండ టౌన్కి వచ్చేసి పద్మపల్లి లాడ్జిలో వీళ్ళంతా నైట్ తాగి ప్లాన్ వేసుకొని మార్నింగ్ 5 గంటలకి రమేష్ రెగ్యులర్గా వాకింగ్కి వచ్చే దారిలో ఏబిఎం కాంపౌండ్ చర్చ్ కాంపౌండ్ టర్నింగ్లో వెయిట్ చేస్తూ రమేష్ రాగానే రమేష్ మీద అటాక్ చేయడం జరిగింది. ఈ కేసులో టెక్నాలజీ ఉపయోగించేసి మా సిబ్బంది చాలా త్వరగా పట్టుకున్నారు ముద్దాయిల్ని. ఈ యొక్క ఈ త్వరగా పట్టుకోవడంలో సఫలమైన మా యొక్క ఇన్స్పెక్టర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారి అశోక్ కుమార్ గారికి, వినుకొండ టౌన్ సిఐ టౌన్ ఎస్ఐ సింగయ్య, మా సేవలపరం ఎస్ఐ నాగరాజు, మిగతా ఈపూరు ఎస్ఐ గారు, ఐనూరు ఎస్ఐ గారు అందరికీ పోలీస్ శాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్ గారి మీద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేయడం జరిగింది. దాని మీద మేము 307 ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. టౌన్ సిఐ గారు అందుబాటులో లేనందువల్ల ఈ దర్యాప్తుని రూరల్ సిఐ గారికి నేను అప్పగించడం జరిగింది. దర్యాప్తును మేము విచారించగా ఈ యొక్క మేడం రమేష్ గారికి చన్నంశెట్టి మణికంఠ అనే ఇద్దరికి చన్నంశెట్టి మణికంఠ బీజే జనసేన పార్టీ, ఈయన బీజేపీ పార్టీ, ఇద్దరికి మనస్పత్రం తెలిసింది. 2019 సంవత్సరంలో చన్నంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ జనసేన క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ టౌన్లో జనసేన పార్టీకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా రమేష్ చేస్తున్నాడని చెప్పేసి అతనికి మనసులో పడి 2020 సంవత్సరంలో కూడా ఒకసారి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నిశంకర శ్రీనివాసరావు మీద కొట్టాలు జరిగిన ఆ కేసులో కూడా ఈ యొక్క మణికంఠ ముద్దాయిగా ఉండి పోటీకి వాయిదా తిరుగుతున్నాడు. అది మనసులో పెట్టుకొని తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి ఈ యొక్క చన్నంశెట్టి మణికంఠ అతను గుంటూరులో జానీ పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటాడు. తన స్నేహితులైన పటాన్ జానీ పాష 2006 సంవత్సరంలో నర్సాపేటలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసులో 2వ ముద్దాయి, మరియు బెల్లంపల్లి రాకేష్ ఒక ఆటో డ్రైవరు, పరం తిరుపతయ్య ఇతను ఒక ఏం పని పాట లేకుండా యొక్క ముఖ్య అనుచరుడు, తిరుమల కొండ కాళీ వీళ్ళంతా ఫ్రెండ్స్తో కలిసి ఈ యొక్క మేడం రమేష్ ఎలా సరే కొట్టాలని చెప్పేసి వీళ్ళు ఒక ఐడియా.